హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న ప్రమోషన్ ఉంది. ఏఎంవి కిచెన్ ఛానల్, వీళ్ళు చాలా మంచిగా వంటలు చేస్తున్నారు. పాపం ఫస్ట్ టైం యూట్యూబ్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ఏఎంవి కిచెన్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాపం ఒక మహిళ వంట చాలా కష్టంతో వీడియోలు చేస్తున్నారు. వీళ్ళు కర్ణాటకలో ఉంటారు, కర్ణాటక వాళ్ళది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, బెల్ ఐకాన్, ఓకేనా? లింక్ ఖచ్చితంగా కింద ఇస్తాను, అందులో పోయి చూడండి. ఇదే విధంగా మీరు కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తాను. ఆ లింక్ కాడికి వచ్చి అందులో పోతే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి, మీ ఇది కూడా ప్రమోషన్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు వీడియోలో పోదాం, బస్ సరదాగా ఉంటుంది. దా ఈరోజు మా తోటకు వచ్చాను. మా తోటలో తోట అంతగానో ఏం లేదు ఫ్రెండ్స్. రిజల్ట్ 40% కూడా సరిగ్గా లేదు, ఎందుకంటే తామర పురుగు వల్ల మొత్తం వచ్చి ఆగమైపోయింది. దేశంలో ఎక్కడ కూడా రైతు బాగున్నట్టు, ఆరోగ్యం రైతుకు ఆరోగ్యంగా ఉన్నట్టు లేదు, వాడు తోట ఆరోగ్యంగా ఉన్నట్టు లేదు. వాడు పొట్ట ఎండింది, నేను ఎత్తిన అది ఎండింది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు చూడండి, మా ముఠా వాళ్ళు సరదాగా మాట్లాడుతున్నారు, నేను చూపిస్తా ఇంత సరదాగా ఉంటుందో. ఏ బిడ్డ లే అమ్మాయి రా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటలో ఆడొకళ్ళు ఆడొకళ్ళు ఆడుకున్నాయి. నవ్వండి, ఏం కాదు, నవ్వినా ఏం కాదు, నవ్వుతున్నదిగా అమ్మాయి. ఆడొకళ్ళు ఆడొకళ్ళు కూర్చున్నారు. మా తోట ఎట్టుందమ్మా? మీ తోట అది చెట్టు కాయలు మామూలుగా ఉన్నాయి. మీరు ఎన్ని తోట ఇప్పటిదాకా? ఇప్పటిదాకా అందరిలో ఏది బాగుంది? కొద్దిగితే బాగుంది. అవునా? పలసగా ఉన్నాయి కాయలు. తారుగా లేదు. అవునా? అమ్మా ఏ ఊరు అమ్మా, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? కోటపాడు. ఏ ఊరు అమ్మ, ఎందుకు నవ్వుతున్నావు? మాది కోటపాడు అట్ట. ఇంకా ఇంకేం సంగతులు? ఎన్నింటికి ఎన్నింటికి వచ్చి ఎన్నింటి దాకా? పొద్దరపూట 8 వస్తాం, సాయంత్రం 6. అవునా? బో కట్టుకోమంతారా, తినొత్తారా? కుమంతా ఇంటి పోతాం పగులు. అవునా? అవును. ఇంకా అందరు నమ్ముతుంది కానీ తెచ్చుకుంటాం. తెచ్చుకుంటారా? ఓకే ఓకే ఓకే. కేజీ లెక్కనా? కేజీకి ఎంత? 10 రూపాయలా? అబ్బో, ఎన్ని కేజీలు కొత్త రోజుకి? 30-40 400 వస్తున్నాయిగా మీకు. ఊరు మీ జీతం బాగుందిగా. ఖర్చు పైన ఏ ఖర్చు పైన అవును. 400 నెలకంత 12,000. ఒక ఆడ మనిషి కూలి 12,000? మామూలు చిన్న మేడం అయినా కూడా స్టెప్ లేదు మీకు రావట్లేదా? పూర్ణం ఒక రాగంది మీకు వస్తాయి. అది తెలిపితే దాని 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 కష్టం దానికి ఉంటది. మరి ఇప్పుడు మీ ఎండ చేయట్లేదా? దాని కష్టం దానికి ఉంటది. కెమెరా అక్కడ కాకపోతే నేడు ఉంటది, ఇక్కడ ఎండ ఉంటది. నేడు ఎందుకుంటది? కెమెరా రోలింగ్ అంటది. ఎండకే ఎండకే మీకు ఎగిరేది? ఎండకే అబ్బా గొడుగు వేసుకుంటారా? టెంట్లు వేసుకుంటారు మాకు టెంట్లు. అట్లే ఉండదు ఎండకే మేము కూడా. దాని కష్టం దానికే ఉంటుంది. మా కెమెరా ముందు యాక్టింగ్ చేయాలంటే మాటలు కాదు. ఇప్పుడు నువ్వు అట్లా గట్టి మారుతున్నావా? కెమెరా అడ్డం పెడితే నవ్వలేవు అన్న, అక్కడ నవ్వు అమ్మంటే నవ్వలేవరు. చాలా కష్టాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మా తోట చూడండి ఎట్టుందో. ఆటో మీద ఆటో మీద ఆటో మీద వస్తున్నారా? ఇంటికాడ వచ్చి దాట బా, నడిచే పని లేదు, మస్తు ఉంది మొత్తానికైతే. అవునా? ఏ బిడ్డ, వీళ్ళు కూడా తెలుసుకున్నా. రీసెంట్ సినిమా చూసినాడు పుష్ప, ఇవాళ కాయలు కూడా అంటారా? అవును. ఓర్ని చాలా డెవలప్ చేయాలి వీళ్ళు ఫ్రెండ్స్. మాయా మాయా అడుగుకుందో వాళ్ళు ఇప్పుడు చూడరమ్మా. రేపు నేను సాయంత్రం రేపు అప్లోడ్ చేస్తా, అప్పుడు అందరూ పోద్ది. ఇంకా అమ్మా మొత్తం ముఠామెత్తి ఎవరెలా? ఓ సీతమ్మ ఏడనవే అమ్మా. ఓ సీతమ్మ యా, ఓ అమ్మా ఉన్నవా, దాక్కున్నావా? దాక్కుందంట
ముందుకుందా డిస్టర్బ్ అవ్వద్దు. ఏంది ఏ అప్పు డిస్టర్బ్ చేద్దామని ఊర్నియం అవునా? అరే నీ పేరేం పేరమ్మా? రాధిక. ఏంకా? రాధిక. అబ్బో పేరు బాగుంది. మీ అమ్మాయి పేరేం పేరు? నా పేరు ఏం లేదు. మరి ఎక్కువ చేస్తుందిగా. ఏం పేరు నీ పేరు? కావేరి. కావేరా? ఏం రాధిక పేర్లు బాగా పెట్టారు మీ మమ్మీ ఆయన. అవునవును బాగున్నాయి బాగున్నాయి. ఓకేనమ్మా బాయ్ చెప్పండి. చెప్పినా ఊరిని ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి నా పాటలు పాడి నాకే వినిపిస్తున్నారు. మా ఊర్లో లోకల్ ఛానళ్ళల్లో నా పాటలు రోజు వస్తాయి. అంటే కమ్మ మొత్తం కూడా లోకల్ ఛానళ్ళలో వస్తాయి అన్నమాట. వీళ్ళకి బాగా పాడమ్మా పాపడు. ఆ పాట అంత ఏ పాట చెప్పది? తమ్ముడా 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 అది ఇంకోటి ఇంకోటి మంచి చెప్పవే కొద్దిగా. నీకు నాకు ఏమున్నదో ఇద్దరి మధ్యలో ప్రేమ ఉన్నదో. ఇంకోటి ఇంకోటి ఏంటమ్మా? పిల్ల నా కవిత. ఓకే మొత్తం కదా నా పాట రోజు వస్తారా మీరు? అవునా? ఇంకోటి వస్తుంది సైకిల్తో కడుక్కు తుడుచుకుంటు ఇవన్నీ వస్తా. నువ్వు వస్తా నువ్వు బాగా పాడుతున్నావు. ఏందమ్మా ఏం పాటలు అయ్యి? అవును కదా అది బాగుంటుంది కదా. మొత్తం నాలుగు పాటల ఏ 27 పాటలు చూసినమ్మా. కాకపోతే అటు టీవీ వాడు 4 పాటలు వేస్తాడు. 27 పాటలు చూసిన హీరోగా కానీ వాడు 4 వేస్తున్నాడు. ఇంకెన్నిచ్చినా వేయిస్తాడు. చెప్పినా వాడు మనుషులు మారి సరిగ్గా వేయట్లాడు. నీ ఫస్ట్ వేసిన తర్వాత నాకు ఫోన్ చేసిన అన్న నీ పాటలు వేసిన అన్న ఏమైనా ఇద్దా అంటే వేసుకో అన్న అంతే. వాడే నాకు ఫోన్ చేసిన అన్నమాట. పర్లా నా పాటలు బాగానే వస్తున్నాను ఈరోజు. అవునా? ఓకే గుడ్ నైట్. మా ఊర్లో అంతే మాదా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఇద్దరు అమ్మాయిలు చేస్తా ముగ్గురు అమ్మాయిలు చేస్తా. పుణ్యానికి ఎందుకు అక్కడ డబ్బులే మా తర్రే పుణ్యానికి కూడా వస్తారు. ఫ్రెండ్స్ రైతు వీడియోలు చేయమంటారు చేస్తే ఎవరు చూడరు. నేను ఈరోజు తోటలో కూలీలతో సరదాగా ఎంత సంతోషంగా వాళ్ళందరూ తీవంటే వాళ్ళ కోరిక మేరకు తీశాను. కానీ వ్యవసాయం అంటే వ్యవసాయం చేయమంటారు కానీ చూడరు. లేకపోతే అదే వ్యవసాయం వీడియోలు రైతు వీడియోలు లక్షలల్లో పోతే అసలు నేను షూటింగ్ పోవాల్సిన అవసరం ఏముంది ఫ్రెండ్స్? అసలు సినిమాలలో పోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? హాయిగా అమ్మ నాన్నతో కలిసి కూకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాను. ఆ వీడియోలు చూడకనే పోయి అమ్మాయిలతో డాన్స్ చేసేది. మీరు చూస్తానంటే ఖచ్చితంగా చేస్తా ఫ్రెండ్స్, వ్యవసాయం వీడియోలు చేస్తా. కానీ మీరు చూడరు, సపోర్ట్ చేయరు. లేకపోతే అసలు రైతుకి సపోర్ట్ మీరు చూడండి. రైతుకు సంబంధించిన ఏ వీడియోలు కూడా యూట్యూబ్లో 1 మిలియన్ పోలే. 5K, 3K, 3000, 5000, 10000, 20000 తప్ప ఏ వీడియో కూడా పోదు ఫ్రెండ్స్. రైతులు జై జవాన్ జై కిసాన్, అమ్మ ప్రేమ, కడుపు కోత, గుండె బగిలింది, పేదోడు పొట్ట ఇలాంటివి చూడరు. ఎంతసేపటికి వాడు అది వాడితో పోయింది, ఇది వీడితో పోయింది, అది అడుగుకుంది ఎవంగుందని చూస్తారు. మీరు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నేను వ్యవసాయ మీడియాలో చేస్తాను. మీకుంటే నాగరాజు. థ్యాంక్ యూ.